హాయ్, నేను మీ శ్రీకాంత్. సుబూర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మా మిత్రులు కూడా అడిగారు నా ఛానల్ లోపల కూలర్ గురించి. షార్ట్ సర్క్యూట్ అయితే ఇంకా ఏ విధంగా దీని యొక్క బాడీ షాక్ ని కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి, ఇంకా దీని యొక్క కనెక్షన్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను కూలర్ గురించి. సో ఇంకా దీని గురించి, కూలర్ల గురించి ఇంకా చాలా మంచి వీడియోలు కూడా నేను మీకోసం చేస్తాను. సో ఈరోజు మనం చిన్నగా ఒక విషయం తెలుసుకుందాం. ఏంటి అంటే, ఈ వైర్లు అనేవి ఊసిపోయినప్పుడు ఎక్కడ దీని లోపల దీని నుంచి కట్క ఈ స్విచ్ నుంచి విడిపోయినప్పుడు ఏ విధంగా మనం కరెక్టింగ్ అనేది చేసుకోవాలన్నది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, అయితేనే మీకు ఇది పూర్తిగా అర్థమవుతుంది. మీరు మీ ఇంటి లోపల ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక ఎలక్ట్రీషియన్ రావడానికి మీకు టైం పడుతుంది, లేదా నైట్ టైం లోపల ఖచ్చితంగా తప్పనిసరి మీరే చేసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను ఇట్లాండి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, న్యూట్రల్ వైర్ ఇవి. సో ఫస్ట్ కార్డ్ వైర్ అంటారు దీన్ని. సో కార్డ్ వైర్ అంటే దీని మెయిన్ వైర్ వచ్చేసి. సో దీని నుంచి వచ్చేటువంటిది ఇది ఎర్త్, ఇది న్యూట్రల్, ఒకటి అల్లోడ్ ఎల్ అని ఉంటుంది. సో ఫేస్ అన్నట్టు దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి అంటే ఆ వైర్లు దీంట్లో బ్లాక్ వచ్చేసి దీనిది కార్డ్ వైర్ది న్యూట్రల్. ఇక్కడ ఇది న్యూట్రల్ వైరు. సో న్యూట్రల్ వైరు దీనిది మెయిన్ వైరు బోర్డు నుంచి వచ్చేది. సో ఇంకోటి ఈ న్యూట్రల్ వచ్చేసి పంపు వైర్. ఇక్కడ చూడండి, క్లారిటీగా చూడండి మీరు, ఇది పంపు వైరు. ఇది ఇక్కడ నుంచి ఇది పంపుకి వెళ్ళిపోయింది. సో ఈ వాటర్ పంప్కు న్యూట్రల్ వెళ్ళిపోయింది. సో దీని యొక్క న్యూట్రల్. సో దీంట్లో వచ్చేసి ఈ మోటార్ యొక్క నాలుగు వైర్లు ఉంటాయి. సో ఈ ఏదైనా కానీ ఈ ఇనుప బాడీ ఉన్నటువంటి ఈ కూలర్లకి ఖచ్చితంగా మూడు స్పీడ్లు అనేవి వస్తాయి. సో మూడు స్పీడ్లు అంటే ఇక్కడ చూడండి మీరు, దీంట్ లోపల మోటార్లో న్యూట్రల్ గురించి తెలుసుకుందాం మనం. మూడు స్పీడ్లు పక్కన పెడితే ఫస్ట్ న్యూట్రల్ వచ్చేసి మాక్సిమం మనకు ప్రతి ఒక్క పెద్ద మోటార్కి, 1 ఇంచ్ మోటార్కి ఖచ్చితంగా ఈ బ్లూ వైర్ అనేది న్యూట్రల్ వైర్ ఇస్తాడు. వచ్చేసి ఫస్ట్ స్పీడ్, దీంట్లో మూడు స్పీడ్లు అని చెప్పాను కదా, సో దాంట్లో ఫస్ట్ స్పీడ్ వచ్చేసి ఈ వైట్. సో ఈ ఇనుప కూలర్లకి రెండు స్పీడ్లు మాత్రమే ఇస్తారు, అది ఎట్లా కనెక్టింగ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ స్పీడ్ వచ్చేసి మా నార్మల్గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని పక్కన పెట్టేశాం. సో రెండు స్పీడ్లు వచ్చేసి ఇంకోటి, ఒకటి బ్లాక్, ఒకటి బ్లాక్ ఇంకోటి రెడ్. సో రెడ్ అనేది మీడియం, ఇది ఫస్ట్, వైట్ అనేది ఫస్ట్, రెడ్ అనేది మీడియం, ఇంకా బ్లాక్ అనేది ఫాస్ట్ స్పీడ్గా ఉంటుంది. కాబట్టి దాని యొక్క కనెక్షన్ మీకు చెప్తాను. సో మూడు న్యూట్రల్ వైర్లు అయితే పెట్టేశాను. మెయిన్ వైర్ అయితే ఇక్కడ, ఇంకా ఇది పంపు వైరు, ఇది ఇంకా ఈ మోటార్ వైర్ వచ్చేసి. ఈ మూడు వైర్ వచ్చేసి నేను టేప్ వేసి పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకోవడం కరెక్ట్, మంచిగా టేప్ వేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికనే మీకు చెప్తున్నాను చూడండి. సో దీని యొక్క ఈ కార్డ్ వైర్ యొక్క ఫేస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను నేను. ఇది వన్ వే స్విచ్ అంటారు దీన్ని. సో ఈ వన్ వే స్విచ్ లో మనం డౌనల్ లోపల ఫేస్ వైర్ వచ్చేసింది. సో దీని నుంచి మనం రెండు వైర్లు తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళాయంటే ఫస్ట్ వైర్ ఒకటి, ఇగో ఈ గ్రీన్ వైర్ తీసుకున్నాను. వైర్ ఏదైనా తీసుకోవచ్చు మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. సో నేను గ్రీన్ వైర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి దీని యొక్క డౌనర్ లోపల ఇచ్చాను, గ్రీన్ వైర్. గ్రీన్ వైర్ దీని యొక్క డౌనర్ లోపల ఇచ్చేసరికంటే, సో ఇక్కడ స్విచ్ చేసినట్లయితే, ఇక్కడ స్విచ్ ఇది బంద్ ఉంది, ఇప్పుడు ఆన్ చేసినట్లయితే దీని గుండా ఇక్కడికి ఈ స్విచ్కి వస్తుంది. సో ఈ స్విచ్ యొక్క కింది పాయింట్కి వచ్చింది అన్నట్టు. సో డౌనర్ పాయింట్కి వచ్చింది. సో మళ్ళీ నేను బటన్ అనేది ఆన్ చేసినప్పుడు మాత్రమే ఈ వాటర్ పంప్ అనేది చాలా అవుతుంది అన్నట్టు, ఈ పంప్ అనేది. సో ఈ స్విచ్ వేసినప్పుడు మళ్ళీ ఎట్ ఏ టైం ఏమైతుందంటే, ఇదే స్విచ్ వేసినప్పుడు ఇక్కడ దాకా వస్తుంది కానీ పంపు చాలు కాదు, ఇది చాలు చేసినప్పుడే చాలు అవుతుంది. కానీ ఈ ఫ్యాన్ వచ్చేసి ఖచ్చితంగా చాలా అయిపోతుంది ఇది ఆన్ చేయగానే. ఇది మెయిన్ స్విచ్ అన్నట్టు. ఈ మెయిన్ స్విచ్ తర్వాత ఇది వేయగానే ఈ దీనికి వచ్చేసి ఈ పంక్ అనేది తిరుగుతుంది. సో ఈ పంక్ అనేది తిరుగుతుంది. సో దాని తర్వాత అంటే ఈ కట్ చేయగానే డౌనల్ పాయింట్ అంటే ఈ రెడ్ వైర్ ఆటోమేటిక్ గా కనెక్టింగ్ అనేది జరిగిపోతుంది కాబట్టి ఫ్యాన్ తిరుగుతుంది. ఇంకోటి మనం ఇంకా పైకి అనుకున్నట్లయితే ఖచ్చితంగా బ్లాక్ అనేది కనెక్టింగ్ అవుతుంది. సో స్పీడ్ వచ్చేస్తుంది ఫ్యాన్ ఇంకా మనకు. సో ఇదేమో మీడియం స్పీడ్, ఇది హై స్పీడ్ కాబట్టి రెండే స్పీడ్లు ఇక్కడ మనం వాడుతున్నాము. సో ఇది ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏదేది అనేది. ఈ కనెక్టింగ్ అనేది ఏ స్విచ్ ఎట్లా పెట్టుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ స్విచ్, ఇది మెయిన్ వైర్ ఏదైతే వచ్చిందో అది ఫస్ట్ పెట్టుకుందాం మనం. ఫస్ట్ స్విచ్ ఫిట్టింగ్ అయిపోయింది. సో సెకండ్ స్విచ్ వచ్చేసి ఇది మెయిన్ స్విచ్ కదా, తర్వాత మనం ఈ పంప్ స్విచ్ అనేది మిడిల్లో పెట్టుకుందాం మనం. ఈ రెండు స్విచ్లు అయిపోయినాయి. మెయిన్ స్విచ్ ఇది, ఇదేమో పంప్ ఆన్ ఆఫ్ స్విచ్. సో ఇంకో మూడో స్విచ్ వచ్చేసి మీకు వీడియో చూపిస్తాను. సో మూడో స్విచ్ వచ్చేసి ఇవి రెండు కూడా వన్ వే స్విచ్లు అంటారు, ఇది టూ వే స్విచ్. సో టూ వే స్విచ్ అనేది ఇది మెయిన్ వైర్, ఇక్కడ ఫస్ట్ స్విచ్ చేయగానే దీనికి వస్తుంది. సో దీని నుంచి దేనికొక దానికి కనెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక స్పీడ్ వస్తుంది. సో మనం ఇంకోటి కిందికి అనుకుంటే హై స్పీడ్ అనేది కనెక్ట్ అవుతుంది.
सो इध फिटा टू वे स्विच अटर दी अभी सो दींट विषय स्टा ला वस्तु दी हेवी बाडी सो दी चूडी इला नट बोल्ट तो एदी हेवी बाडी सो दींट हेवी बाडी का कस्टमर को अर्थम चुस्कुस्तु दींट लाइट वेट बाडी उइट वेट बाडी का इंकोट चला नाजुक् बाडी उ सो अदे इला वंगिपोता वट्टिक तड़कला ऊगीपोता उंटा सर अट्ला काकुंडा मन दग्गर हेवी बाडी उंदी इंकोटी स्विचेस मंची क्वालिटी वाडतानु कार्ड वायर मंचिदी वाडतानु इंका मोटर वच्चेसी सो ई पेद्द मोटर वच्चेसी ఈ మోటార్ వచ్చేసి మంచి కంపెనీ రోలెక్స్ కంపెనీ చేశాను స్పీడ్ ఉంటుంది ఇంకా పంప్ కూడా 20 వాట్ చేశాను సో 20 వాట్ ఉంటే ఇంకా వాటర్ అనేది తొందరగా పైకి వేస్తుంది తొందరగా కాలిపోకుండా ఉంటుంది సో వైర్లు అనేవి మంచి క్వాలిటీ పంక కూడా నేను క్వాలిటీ వాడాను యాంగిల్ కూడా గట్టిది వాడాను దీని లోపల ఇంకా పత్లా కూడా ఉంటది సో బాడీ అనేది టోటల్ గా నేను మంచి మెటీరియల్ తోని నేను వాడాను సో దాన్ని మామూలుగా ఏదైతే బయట దొరుకుతుందో సో దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఉన్నప్పటికీ అయినప్పటికీ బాడీగా ఉంటుంది ఇంకా మోటార్ స్పీడ్ గా ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ వెయిట్ తీసుకున్నా మనకు తప్పేం లేదు కానీ ఇంకా తక్కువ ఉన్నటువంటి ఏదైతే బాడీ సన్నగా ఉన్నటువంటి దానికి మోటార్ స్పీడ్ గా లేనటువంటి మోటార్ ని తీసుకోని మనం అనవసరంగా బాధపడొద్దు మీరు ఇది చెక్ చేసి తీసుకోండి సో ఇది ఫిట్టింగ్ అయిపోయింది మీకు పెట్టి చూపిస్తాను నేను సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకు మెయిన్ స్విచ్ ఇది పంపు స్విచ్ ఇది స్పీడ్ స్పీడ్ కంట్రోలింగ్ సో మెయిన్ అనేది ఆన్ చేశాను సో మెయిన్ ఆన్ చేయగానే మీరు చూడొచ్చు ఏ విధంగా గాలి వస్తుందో ఎంత హై స్పీడ్ గా ఉందో ఈ మోటార్ सो मोटर अने स्पीड मोटर अने स्पीड इधी हेवी मोटर दींट पवन इंच मोटर सो पवन इंच मोटर लपीड अने तग्तनी दिन तक रेट इच्छा आश्चर्य पड़ा विषय सो इत एक इंच मोटर काबटी ब्लेड ब्लेड अभी मंच दाने वाले मन को स्पीड अने सो इध चूड्स कल्ला मुदे उ सो इध मेन दाने तरह पंप सो पंप अनेट्लाचाने ना कनेक्शन वेगा उ सो एपड़े मेन मेन आनो अब पंप दी पंप आन पंप आनंदमेंटे इधर सो इन स्पीड चूद मन पंप आन सो स्पीड इंका हेवी स्पीड वस्तु चूड्स सो ई विधा कूलर अने स्विच चपा स्विच कने इंका मन को तक रेट तक रेटर अमन सो हेवी बाडी इंका मोटर उम्मीद का बट्टी सो इतनी अर्थम अच्छे ओके वीडियो कच्चे लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोंडी इंका मित्रुलंदरिकी शेयर चेयंडी ओके सपोर्ट मंची वीडियो राइट मरी जय हिंद जय भारत।